తూర్పు గోదావరి జిల్లా రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందించేందుకు ప్రయత్నించిన జనసేన వీర మహిళలను రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అసభ్య పదజాలంతో జనసేన మహిళా సోదరులను దుర్భాషలు మాట్లాడి అవమానించారని దానికి నిదర్శనగా ఈ రోజు కోరుకొండ గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. తక్షణమే రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జనసేన వీర మహిళా సోదరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరే. దీనికైతే మేము మహిళలందరం ఖండిస్తున్నాము. ఆయన అంటే మహిళలందరికీ సమర్పణ చెప్పాలి, లేదంటే పదవి నుంచి దిగిపోవాలి. అలాగని మేము మరి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు ఆయన చూసి వాళ్ళు వారసులేక మా మహిళలపైని మా నాయకులపైని వాళ్ళు చేసిన విమర్శలు అందరూ చూస్తున్నారు. అన్ని టీవీల్లో చూస్తున్నారు. అలాగే ఆయన జగ్గంపూడి రాజా గారు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మరి ఇక్కడతో ఆయన ఆలోచించాలని కోరుకుంటున్నాం. మనకు ఇచ్చేసినటువంటి రాజనగరం నియోజకవర్గం జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు, జన సైనికులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే జరిగిందో కార్యక్రమం చాలా దురదృష్టకరం. ఇప్పుడు మన ఉభయ గోదావరి జిల్లాలో బీభత్సమైన వరదలు వచ్చి చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. చాలా గ్రామాల్లో లంక గ్రామాలు ప్రతి ఇంట్లోనే మోకాలెత్తి మట్టితో నిలువెత్తి నీటితో నిండిపోయి ఏ విధమైన ఆహారాలు లేకుండా కనీసం వాతావరణ శాఖ ద్వారా కూడా ముందు పరిస్థితిని ప్రజలకు వివరించి ఆడ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించకుండా మార్గ మధ్యలో వదిలేశారు. ఈ యొక్క ప్రభుత్వం అది వైఫల్యం. అది ఆ వైఫల్యాన్ని కాపాడుకోవడానికి ఒక ముష్టి 2,000 రూపాయలు ఇచ్చారు. కనీసం ఆ 2,000 రూపాయలతో వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు కానీ ముఖ్యమైన సామాన్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి లంక గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి కూడా ఆ ప్లేస్ సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ డబ్బులు సరిపోవు. అంతేకాకుండా వాళ్ళు తినడానికి తిండి లేదు, అదేవిధంగా తాగడానికి కూడా నీరు లేదు. ఎందువల్లంటే వరద నీటితో మొత్తం అంత గ్రామాలన్నీ మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తగిన సహాయం చేయడం మానేసి పక్క రాష్ట్రాలను కూడా చూస్తే 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు రకరకాలుగా కూడా వాళ్ళ సహాయం అందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా చాలా మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెళ్లి వారు తోచినటువంటి సాయం చేశారు. మేము కూడా మాకు తోచినటువంటి సాయం లంక గ్రామాల్లో ముప్పు గ్రామాలకు గురైనటువంటి కుటుంబాలకు కూడా నా తరపు నుంచి, అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా చాలా ఈ నియోజకవర్గంలో చేస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో మా వీర మహిళలందరూ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు విచ్చేస్తున్నారో మన జనసేన పార్టీ తరపు నుంచి వీర మహిళలు అందరూ వెళ్లి అక్కడికి వెళ్లి వినతి పత్రం ఇచ్చి పక్క రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేసి ఈ యొక్క బాధిత కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. అదే విధంగా పశువులన్నీ కూడా చాలా వరకు పశువులు ముందస్తు సమాచారం లేక లంక గ్రామంలో ఉన్నటువంటి గేదెలు కానీ ఆవులు కానీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు. అలాంటి పాడి పరిశ్రమలో ఉన్నటువంటి గేదెలు ఆవులు కూడా వరదలు కొట్టుకోవడం జరిగింది. మిగిలిన వాటికి దాణా లేక, సరైన తిండి లేక, గడ్డి లేక వాళ్ళ నానావస్థలు పడు అయ్యి చనిపోయే పరిస్థితి కూడా వెళ్ళింది. వాటి సరైన దాణాను కూడా ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుదామని ముఖ్యమంత్రి వారి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లారు. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి జక్కంపూడి రాజా గారు వాళ్ళ మీద దుర్భాషలాడి వాళ్ళ మీద ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మహిళలు, వీర మహిళలు, ఆ మహిళల మీద ఆయన దుర్భాషలు ఆడటం మనం వీడియోల్లో ప్రత్యక్షంగా చూశాము. అంతటి ఎలాంటి దుర్భాషలు ఆడటం ఎక్కడ కూడా ఎలాంటి సాంప్రదాయాల్లో కూడా లేదు. ముఖ్యంగా జక్కంపూడి రాజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల్లి చెల్లి ప్రసారంతో మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. మీరు కూడా గత 15 ఏళ్లుగా మీ తల్లి గారి జక్కంపూడి విజయలక్ష్మి గారి కృషి అని మీరు గుర్తించలేకపోయారు. ఇలాంటి విరత పత్రాల విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. ఒక స్త్రీలను కూడా చూడకుండా మీరు, మీతో పాటు మీ అనుచరులు ఇంకా దుర్భాషలాడి బూతులు మాట్లాడి అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడి
మహిళలు చాలా కించపరిచారు ఎప్పుడూ కూడా ఇది భారతంలో కూడా లేదు మహాభారతంలో కూడా ఆడవాళ్ళని ఎవడైతే కించపరిచాడో వాడి రాజ్యం కూలిపోయింది మీ రాజ్యం త్వరలో కూలిపోబోతుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి నా పేరు కామిశెట్టి హిమశ్రీ నేను క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్గా చేశాను నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అంటే పక్క రాష్ట్రాల్లో తెలంగాణ వాళ్ళు 10,000 ఇస్తున్నారు మీరు కూడా సీఎం గారి చేత ఆలకించండి అని విజ్ఞాన పత్రిక అందచేద్దామని వెళ్ళిన మా వీర మహిళల మీద ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం అనిపించిందండి ఒకసారి గతంలోకి వెళ్ళి చూసుకుంటే అక్కడ వాళ్ళ సిస్టర్ రాజా గారి సిస్టర్ ఎవరైతే ఉన్నారో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వల్ల కోడలు గారు ఆవిడ అలాగే ఆయన అక్కడ ఎక్స్ మినిస్టర్ అలాగే వాళ్ళ అమ్మగారు వాళ్ళ తల్లిగారు అయినటువంటి మనందరికీ కూడా తల్లితో సమానమైనటువంటి విజయలక్ష్మి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఇక్కడ చేశారు రాజమండ్రిలో కూడా చేశారు అటువంటి టైంలో వాళ్ళు గత ప్రభుత్వాల మీద ఎన్నో విజ్ఞాన పత్రికలు కానీ విన్నతి పత్రాలు కానీ ఎన్నో ఇచ్చున్నారు అలా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మహిళలు వాళ్ళ ఇంటి మహిళలు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇటువంటి ఎవరైనా దుర్భాషలాడారా అని నేను ఈ పత్రిక ముఖంగా అడుగుతున్నాను రాజనగరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను గత అన్ని కెమెరాలు మేడం గారు మొన్న జరిగిన వరదలకు చాలా అక్కడ అయితే బాగా మునిగిపోయాయి పరిరక్షించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మా వీర మహిళలందరూ కలిపి ఆయన వినతి పత్రం అందజేయడానికి అయితే అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2,000 ఎంతో ఇస్తున్నారు అది అయితే సరిపోవు పక్క రాష్ట్రాల్లో అయితే 10,000 ఇస్తున్నారు ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఆ వీర మహిళలందరూ వినతి పత్రం ఇవ్వడానికి అయితే వెళ్ళారు వెళ్ళినప్పుడు అయితే మా జక్కంపూడి ఎమ్మెల్యే గారు అయితే జక్కంపూడి రాజా ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళందరినీ అడ్డుకుని దుర్భాషలు మాట్లాడారు ఒక మహిళలను అలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ రోజులు ఎంతోమంది ఆడవాళ్ళు ఓట్లు వేయడం వల్ల అయితే ఈయనైతే సీఎం కుర్చీలో కూర్చున్నారు ఆయనైతే అలాంటిది ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఎంతోమంది అయితే దిష్టులు తీసి హారతలు పట్టారు అలాంటి ఆడవాళ్ళందరినీ మర్చిపోయి అటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధకరంగా ఉంది అక్కడికి వచ్చిన ఆడవాళ్ళనే కాకుండా వాళ్ళ అమ్మల్ని కూడా తిట్టడం జరిగింది ఆయన అది ఆలకించడానికే చాలా బాధ అనిపించింది ఆయన ఒకసారి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని మేమైతే కోరుకుంటున్నాము.